ఎలాంటి నొప్పులకైనా ఆపరేషన్ మెడిసిన్ లేకుండా చక్ర సిద్ధ వైద్యం ద్వారా శాశ్వత పరిష్కారం ప్రశాంతంగా ఉండే శ్రీకాకుళం జిల్లా నిన్న సాయంత్రం జరిగినటువంటి జంట హత్యలతో ఒక్కసారి ఉలిక్కి పడింది. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం కోదడ్డ పలాసలో జరిగినటువంటి జంట హత్యలు ఇప్పుడు కలకలాన్ని రేగెత్తిస్తున్నాయి. అయితే ప్రస్తుతం నేను ఏవైతే జంట హత్యలు జరిగాయో కోదడ్డ పలాసలో ఉన్నాను. ఫస్ట్ జంట హత్యలకి ఆరంభం అయితే ఇక్కడ జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ గడ్డ వద్ద ఈ గ్రామానికి చెందినటువంటి ఎర్రమ్మ అనేటటువంటి వివాహిత మహిళ తన పిల్లలు భర్తతో పాటు ఇక్కడే కొన్నేళ్ళుగా నివాసం ఉంటున్నారని చెప్తున్నారు. అయితే చాలా ఆనందం అనేటువంటి కుటుంబం అని కూడా వీళ్ళు చెప్తున్నారు. ఇదే గ్రామానికి చెందినటువంటి రామరాజుతో కొన్నేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. దాని తర్వాత అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇది ఇలా కొనసాగుతూ ఉండగానే ఎర్రమ్మ సంతోష్ అనేటటువంటి ఇంకొక యువకుడితో చనువుగా ఉంటుందని చెప్తున్నారు. అయితే ఇదంతా గమనించినటువంటి రామారావు తట్టుకోలేక కక్షపూరితంగానే ప్లాన్ చేసి మరి ఇద్దరిని కూడా జంట హత్యలు చేసినట్టుగా పోలీసులు దర్యాప్తులో కూడా తేల్చి చెప్తున్నారు. ప్రస్తుతం నేను ఏదైతే సంతోష్ మృతి చెందాడో ఆ చెరువు వద్ద ఉన్నాను. ఇది కోదట్ట పనసకు చెందినటువంటి వంశధార ఎడమ కాలువ అనమాట. సంతోష్ ఎప్పుడు కూడా ఇక్కడికి స్నానానికి వస్తారని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. అయితే ఎప్పట్లాగే నిన్న కూడా ఆయన సాయంత్రం 4 ఆ సమయానికి ఇక్కడ స్నానానికి వచ్చారంట. స్నానం చేస్తున్న సమయంలోనే రామారావు ఆవేశంగా బండి దిగి వచ్చి కట్టు తీసుకొని సంతోష్ని వెనక నుంచి మడవైపు అతి దారుణంగా హత్య చేశాడు. అలాగే తన భుజం మీద కూడా గాయపరచడంతో సంతోష్ ఇక్కడికిక్కడ మృతిచెందాడు. సంతోషంతో పాటు ఇప్పుడు స్నానం చేస్తున్నటువంటి కొంతమంది ఇక్కడే ఉన్నప్పటికీ భయపడి వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి పరుగులెత్తి వెళ్ళిపోయామని చెప్తున్నారు. అదే ఆవేశంతో రామారావు ఇక్కడి నుంచి తన టూ వీలర్ మీదే ఇక్కడి నుంచి అలకి 1 కిలోమీటర్ దూరంలో ఉండేటటువంటి పెసర సేను వద్దకు వెళ్ళాడు. అక్కడ ఎర్రమ్మ పెసర కలుపు తీస్తూ ఉంది. అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఎర్రమ్మని అంతే ఆవేశంతో హత్య చేసి పరారైపోయారని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఇక్కడి నుంచి మనం ఎర్రమ్మ పనిచేసినటువంటి పెసర సేనుకు కూడా వెళ్ళి అక్కడ కూడా సంఘటన స్థలం ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. ప్రస్తుతం నేను ఎర్రమ్మ చనిపోయినటువంటి పెసర సేను దగ్గర ఉన్నాను. అక్కడ గడ్డ వద్ద ఏదైతే రామారావు సంతోష్ని హత్య చేశాడో అదే కత్తిని తీసుకొని అదే ఆవేశంతో పక్కనే 1 కిలోమీటర్ దూరంలో ఉండేటటువంటి పెసర సేను వద్ద ఎర్రమ్మ కలుపు తీస్తూ ఉంది. అయితే ఆ సమయంలో ఎర్రమ్మతో పాటు మిగతా వాళ్ళు ఎవరు కూడా ఈ సేన్లో లేరు. చుట్టుపక్కల ఉండే సేన్లో పనిచేస్తున్నారు కానీ ఆవిడతో పాటు ఎవరూ లేరు. ఆవిడ ఒక్కరితో కలుపు తీస్తుందంట. వెంటనే ఆవేశం మీద తన బండి మీద టూ వీలర్ మీద వచ్చి అక్కడ పార్క్ చేసిన తర్వాత అదే కత్తితో ఆ ఎర్రమ్మ యొక్క గొంతు మీద కూడా అతి కిరాతకంగా అతి దారుణంగా దాడి చేసి చంపేయడం జరిగింది. అయితే ఎర్రమ్మ దాడి జరిగిన వెంటనే ఇక్కడికిక్కడే మృతి కూడా చెందిందని చెప్తున్నారు. మనకి కోతవేటు దూరంలో చూసుకున్నట్లయితే రక్తపు మడుగులు కూడా కనబడుతూ ఉన్నాయి. ఇంకా అవన్నీ కూడా అలాగే ఉన్నాయి. అయితే ఇదంతా కూడా ప్రధాన కారణం వివాహేతర సంబంధం కారణంగానే జరిగిందని చెప్తున్నారు. ఎర్రమ్మకి 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఎర్రమ్మ సంతోష్ అనేటటువంటి వ్యక్తితో చనువుగా ఉంటుంది. ఇంతకు ముందు రామారావు అనే వ్యక్తితో కూడా వివాహేతర సంబంధం ఉంది. వీటన్నిటిని తట్టుకోలేక రామారావు ఎర్రమ్మని మరియు సంతోష్ని ప్రీ ప్లానర్ గానే చంపారని తెలుస్తుంది. ఎర్రమ్మని చంపిన వెంటనే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఎర్రమ్మ ఇంటి వద్దకు వెళ్ళి ఆ కుటుంబ సభ్యులైనటువంటి భర్తకి కొడుకుకి చెప్పడంతో వెంటనే వాళ్ళు వచ్చారు. అప్పటికే రామారావు అయితే పరారీలో ఉన్నాడని తెలుస్తుంది. పోలీసులు కూడా వెంటనే రామారావు పరారీలో ఉన్నారు, అప్పటికే 6 గంటలు అయిపోయింది కాబట్టి పోలీసులకు దొరకలేదని చెప్తున్నారు. ఇదిలా ఉంటుండగానే ఈ జంట హత్యల కేసు ఇంకా వేడక ముందునే ఎవరైతే హత్య చేసినటువంటి రామారావు నిందితుడు ఉన్నాడో ఆయన కూడా ఆత్మహత్య చేసుకుని మనకి కనిపిస్తున్నటువంటి ఇంకొక 1 కిలోమీటర్ దూరంలో ఉండేటటువంటి పొలంలోనే తనను కూడా సవమై తేలాడని తెలుస్తుంది. పొద్దున్న వచ్చేసరికి అంతా కూడా ఆయన కూడా చనిపోయి ఉన్నారు. అయితే ఈ ఇద్దరిని ఏదైతే హత్య చేశాడో అదే కత్తితో తను కూడా పీక మీద కోసుకొని అతి దారుణంగా ఆత్మహత్య ఎత్తనకు కూడా పాల్పడ్డాడని తెలుస్తుంది. అంటే వీళ్ళిద్దరిని చంపేశానన్న ప్రత్యేకతాపంతో ఇంకా తను బతకూడదు అని డిసైడ్ అయ్యాడో లేదా పోలీసులు గాలింపు చర్యలు చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా దొరికిపోతాను అన్న భయంతోనో ఏమైనప్పటికీ ఆయన అయితే ఇక్కడికుండే ఇంకో 1 కిలోమీటర్ దూరంలోనే ఆత్మహత్య కూడా చేసుకున్నాడని తెలుస్తుంది. దీనంతటికీ కూడా ప్రధాన కారణం అయితే వివాహేతర సంబంధం మాత్రమే. ఇంకెలాంటి కక్షలు కార్పణ్యాలు కూడా లేవు. ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఈ గ్రామంలో ఇలాంటివి ఏవి చోటు చేసుకోలేదని కూడా గ్రామస్తులు అయితే చెప్తున్నారు. ఏదేమైనా ఈ 3 వివాహేతర సంబంధం కారణంగా 3 కుటుంబాలు ఇప్పుడు అన్యాయం అయిపోయాయి. ఎర్రమ్మ కొడుకు కూతురు అయితే కొడుకు ఇంటర్ చదువుతున్నాడు, కూతురు 10th చదువుతుందని చెప్తున్నారు. అసలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏడుపు చూస్తూ ఉంటే నిజంగా
జాలేస్తుంది అంటే ఎలా ఉంటారని. కానీ ఈవిడ చేసిన ఒక్క తప్పు కారణంగా ఇప్పుడు మూడు కుటుంబాలు అన్యాయం అయిపోయాయి. ప్రశాంతంగా ఉండే శ్రీకాకుళం అంతా కూడా ఈ ఘటన జరిగిన తర్వాత ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. అందరూ కూడా భయాందోళన చెందుతున్నారు. ఇలాంటివి తరచూ ఇక్కడ జరగడంతో అంటే చుట్టుపక్కల కానివ్వండి, శ్రీకాకుళం జిల్లాల్లో కానీ మిగతా జిల్లాల్లో కానీ ఇలాంటివి తరచూ ఇలాంటి దుర్ఘటనలు జరగడంతో సమాజం ఏమైపోతుందో ఎటువైపు వెళ్తుందో తెలియట్లేదని కూడా ప్రజలందరూ కూడా భయాందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఇది ఇక్కడున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈ జంట హత్యలకు సంబంధించినటువంటి కారణాలు లేదా మిస్టరీ అయితే వీడినట్టుగానే చెప్పుకోవచ్చు. మరి కాస్త ఇంకా పోలీసులు దర్యాప్తు చేసిన తర్వాత ఇంకొన్ని వివరాలు అయితే వెల్లడించి కేసును క్లోజ్ చేస్తామని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పటికే మనకు తెలియజేశారు.